ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 10:2-3 భక్తిహీనుని ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ధనము సంపాదించడానికి భక్తిలో ఉన్నటువంటి వారు కూడా భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు, డబ్బు కోసం, ధనము కోసం. అయితే వారికి అది లాభమును చేకూర్చదు, చివరికి వారికి నష్టమే కలుగుతుంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు భక్తిగా ఉండి గొప్ప డబ్బున్నవాడిగా ఉండడము మంచిదే, భక్తిగా ఉండి కొంచెము ధనమున్నవాడిగా ఉన్నా మంచిదే. నీతిగా ఉంటేనే నీవు రక్షించబడతావు. నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షిస్తారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నీవు భక్తిగా ఉండి కొంచెము ధనం కలిగి ఉన్నా సరే దేవుడు నీ నీతిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను ఆకలి గొననీయరు. ఆకలి అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా అనగా ధనాశ, ధన ఆకలి. శారీరకమైనటువంటి ఆకలి గురించి కాదు దేవుని యొక్క లేఖనం అక్కడ సెలవిచ్చేది. నిన్ను ఆకలి గొననీయుడు అని అంటే నీకు ధనాశ దేవుడు పుట్టించరు, నీకు ఆత్మీయమైనటువంటి ఆశను దేవుడు కలిగిస్తారు. నీతిగా నీవు జీవించినట్లయితే ధనాన్ని కూడా నీకు ఇస్తారు. నీకు ఎంతవరకు కావాలో, ఏమి కావాలో ఆయన సమస్తాన్ని నీకు ఇస్తారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డ, అయితే నీవు నీతిగా జీవిస్తే ఒక దినమున ఖచ్చితముగా నీ ఆశ నెరవేరుతుంది. కానీ భక్తిహీనుల ఆశ మాత్రం నెరవేరదు. దేవుడు చూస్తూ ఉంటారు, అవకాశాలు ఇస్తూ ఉంటారు, డబ్బు సంపాదిస్తున్నారు చాలా మంది భక్తిహీనంగా, అన్యాయంగా, అక్రమముగా, ఇతరులకు ద్రోహం చేసి, ఇతరులను చంపి, ఇతరులది ఆక్రమించుకొని అనేక మంది భయంకరంగా డబ్బుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ లాభం అనుకుంటున్నారు, కానీ అది ఒక దినమునకు నష్టంగా మారిపోతుంది. దేవుడు వారి ఆశను భంగము చేస్తాను అని నువ్వు నీతిగా జీవించు, చివరికి నీ ఆశ భంగము కానేరదు. నువ్వు మంచిగా జీవించు, దేవుడు నీ ఆశను ఖచ్చితంగా నెరవేరుస్తారు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, సో మీరు ఈ వాగ్దానం చూసినటువంటి మీరు భక్తిగా ఉండి కొద్దిగా ఉన్నా కూడా సంతోషంగా ఉండండి, నీతిగా జీవించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని రక్షించి మీ ఆశను నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆయన ధనాన్ని ఇస్తారు. సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన. నీకు ఏది ఏ సమయంలో కావాలో తప్పక అనుగ్రహించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీకు మంచి మనస్సును కలిగించినట్లుగా, నీతి కలిగినటువంటి మంచి ధనాన్ని మీకు దయచేయనట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను అయ్యా మీ నీతితో నింపమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయ్యా వారికి కావలసిన ధనమును సమృద్ధిగా దయచేయమని యేసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయము చేయండి అయ్యా వారికి దినమున. అయ్యా ఏ అవసరం కొరతుందో ఆ ధనమును దయచేయండి ప్రవ్వా. అయ్యా నీతిమంతులుగా బ్రతికించండి నాయన. అయ్యా భక్తిహీన స్థితిలోనికి వెళ్ళిపోకుండా ప్రవ్వా. అయ్యా ఆకలి కొనకుండా నాయన, ధనాకలి కొనకుండా ఆత్మీయమైన ఆకలిని బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అనేక మంది బిడ్డలు ప్రవ్వా పరిశుద్ధుల భక్తిహీనులు అయిపోతున్నారు నాయన. అయ్యా డబ్బు సంపాదించాలని భక్తిహీనులు అయిపోతున్నారు ప్రవ్వా. మీరే సహాయము చేసి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను మాత్రం నాయన మీరే సహాయము చేసి ప్రవ్వా. అయ్యా వారిని మంచి నీతిమంతులుగా, అయ్యా మంచి ధనము కలిగినటువంటి వారుగా మీరే చేసి వారి ఆశను నెరవేర్చమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.